విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక ఐపీఎస్ గారి పర్యవేక్షణలో మే ఆరున జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు సిబ్బంది రోడ్డు ప్రమాదాలు జూదం కోడి గొర్రె పందాలు నియంత్రణకు సారా మద్యం నిషేధితకైని గుట్కాలు గాంజాయి ఇసుక పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు చేపట్టారు ఆపరేషన్ పరివర్తన టూ పాయింట్ జీరోలో భాగంగా మద్యం అక్రమ రవాణాదారులపై స్థానిక పోలీసులు మరియు ఎస్ఈబీ పోలీసులు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా రైడ్స్ నిర్వహించి ఎనిమిది కేసులను నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి నూట రెండు పాయింట్ ఎనిమిది లీటర్ల నాటుసారను సున్నా పాయింట్ ఎనిమిది ఎనిమిది లీటర్ల ఐఎంఎల్ఎఫ్ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా నాటుసారా తయారీకి సిద్ధం చేసుకున్న పదకొండు వందల లీటర్ల బెల్లం మూటను నాటుసారాకి వినియోగించే పాత్రలు డ్రమ్లను స్వాధీనం చేశారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజా శాంతికి భంగం కలిగిస్తున్న వారిపై ఇరవై ఆరు కేసులను పోలీసులు నమోదు చేశారు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పదహారు కేసులను పోలీసులు నమోదు చేశారు జిల్లాలో ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది దేవాలయాలు అరవై ఒక్క మసీదులు ఆరు వందల నలభై ఒక్క చర్చిలు మరియు ఇతర ప్రార్థనా మందిరాలు ఉన్నట్టుగా గుర్తించి మత సామరస్యానికి రెండు వందల ఎనభై నాలుగు శాంతి కమిటీలను ఏర్పాటు చేశారు అన్ని మతాల ప్రార్థనా మందిరాల భద్రతలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఒక వెయ్యి మూడు వందల నలభై రెండు సీసీ కెమెరాల పనితీరు పరిశీలించి రెండు వేల నూట యాభై ఐదు ప్రార్థనా మందిరాల భద్రతను బీట్లు గస్తీ నిర్వహించి పర్యవేక్షించారు హెల్మెట్లు సీటు బెల్ట్లు ధరించకుండా వాహనాలు నడిపిన వారిపైన వాహనాలను అతి వేగంగా నడుపుతున్న వారిపైన ఎంవీ నిబంధనలు అతిక్రమించిన వారిపైన ఏడు వందల పన్నెండు కేసులను నమోదు చేసి ఒక లక్ష అరవై రెండు వేల మూడు వందల అరవై రూపాయలను చలానా విధించారు